అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం కోసం వాషింగ్టన్ లో కనీ విని ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా రాజధానిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటి వరకు బయట వ్యక్తుల నుంచి ముప్పు ఉందని భావించిన భద్రతా బలగాలు తాజాగా ఎఫ్బీఐ నుంచి వచ్చిన హెచ్చరికలతో మరింత ఆందోళనకు గురవుతున్నాయి. భద్రతా బలగాలకు చెందిన కొందరి నుంచే ముప్పు ఉందని ఎఫ్బీఐ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సైనిక బలగాలను ఉన్నతాధికారులు ఆదేశించారు. అధ్యక్షుడి భద్రతను పర్యవేక్షించే జవాన్లకు అతివాదులతో ఉన్న సంబంధాలను నిరంతరం సైన్యం సమీక్షిస్తూ ఉంటుంది. వారిపై ఎఫ్బీఐ కూడా అదనంగా నిఘా ఉంచుతుంది. అయినా సరే ఈసారి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా బైడెన్ కు హాజరయ్యే ఇతర ప్రముఖులకు అంతర్గత ముప్పు ఉంటుందనే ఆందోళనను ఎఫ్బీఐ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిని రక్షించేందుకు మొత్తం 25,000 నేషనల్ గార్డ్స్ బలగాలను మోహరించారు. వాషింగ్టన్లో క్యాపిటల్ భవనం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇనుప కంచెలు బిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్దమని నిఘా విభాగం అధికారులు చెబుతున్నారు.